భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేద్దామని వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ అన్నారు. రాజన్న ఆలయంలో మార్చి 10 నుంచి మార్చి 12 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్షేమంగా వెళ్లడం అన్ని భద్రతా చర్యలు గెస్ట్ హౌస్ నందు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఆలయ అధికారులతో సమన్వయం ఏర్పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా ఫైర్ అధికారి మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ పాటు ఆలయ ఉద్యోగులు బ్యారికేడింగ్ పెట్టి బట్ట కట్టిన పబ్లిక్ పక్కనుంచి దూరడం జరిగింది. తర్వాత దాంతో బ్యారికేడింగ్ వచ్చి దూకడం జరిగింది. అది ఎట్లా పోయిందని వాళ్ళకి అక్కడ నువ్వు గోరా అంటే వాడు బోర్డు వాడు ఇక్కడ అది ఒకటి అది వేరే ఎంట్రెన్స్ ఒకటి. అలాగే మన మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత సో నన్ను మాత్రం వాళ్ళకి సేమ్ పేజ్ ఉంటుంది. అంటే ఆఫీస్ మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళంతా కూడా సామ్ పేజ్ ఉంది. లాస్ట్ టైం యాక్చువల్గా బందోబస్తు అయిన తర్వాత డీప్ బ్రీఫింగ్ తీసుకొని మనం అబ్జర్వేషన్ మనం పుస్తకం ఉంది. మనం ఇంకా చేస్తే బాగుండేది, ఈ విధంగా చేస్తే బాగుండేది అనేది మనకు అనిపిస్తుంది. సో ఒక్కొక్కరు కూడా తమ అభిప్రాయాలు చెప్పేసి లాస్ట్ టైం కంటే మనం మీకు ఎక్కడేమైనా డిఫికల్టీస్ లేకపోతే దీనికంటే ఇంకా మనం మంచిగా చేసేవాళ్ళం అని చెప్పేసి అనిపిస్తే అని చెప్పేసి చూడండి. అందరం సేమ్ పేజ్ ఉంది. మళ్ళీ మన నెక్స్ట్ మీకు మీటింగ్ అందరూ కూడా మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయడానికి మనం చెప్పింది మనం ఏమేమి చేస్తామని చెప్పడానికి ఈజీగా ఉందని చెప్పేసి సమావేశం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీ నుంచి పోవడానికి వాళ్ళ పబ్లిక్ ఇంక్వైరీ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చేసి ఇది మనం పార్టిషన్ చేసుకుంటే కనీసం దగ్గర వచ్చినప్పుడు ఆగిపోయింది ఇబ్బంది. సో దానికి సెకండ్ ఆపరేటర్ చూడాలి జనరేటర్ దగ్గర. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం అప్పుడు మనం జనరల్ ఏమంటున్నాం అంటే టూ వీలర్ పార్కింగ్ బ్యాక్ సైడ్ గ్రౌండ్ చెప్తున్నాం. పబ్లిక్ అంతా ఇక్కడ లోకల్ ఇక్కడ పబ్లిక్ అంతా తీసుకొచ్చేసి టూ వీలర్ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ బ్రిటిష్ పార్క్ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళకు ఆ పార్కింగ్ లో